Hello friends, welcome back to my channel, Cherry Channel. Mi andar ki roju nenu Sankranti yokka importance gurinchi meeku telijeyabothunnanu. Sankranti ante bandhu mitrulato andarato kalisi aikamatyanga jarukune pandugunu Sankranti panduga ani antaru. Ee Sankranti panduga asalu enduku vastundi? Suryu Bhagavanudu మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దానిని మనము మకర సంక్రాంతి అంటాము. ఈ పండుగ ఎక్కువగా జనవరి 14-15వ తేదీలలో వస్తుంది. ముందు రోజు భోగి, తర్వాత రోజు కనుమ. ఈ పండుగను వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి అంటారు. తమిళనాడులో పొంగల్ అని అంటారు. పంజాబ్లో లోహరి అంటారు. ఇలాగా వివిధ పేర్లతో ఈ పండుగను చాలా పవిత్రంగా చేసుకుంటారు. ఈ రోజు ఏం చేస్తారో మీకు నేను తెలియజేస్తాను. మన ఇంట్లోని ఆడవాళ్ళు మన ఇంటి ముందు ముగ్గులను ఎంతో చక్కగా వేస్తారు. తర్వాత హరిదాసులు వచ్చి హరి ప్రవచనాలతోటి మనల్ని భక్తి మార్గంలో వెళ్ళేటట్లు చేస్తారు. ఈ రోజల్లా గంగిరెద్దులు వచ్చి వాటి నృత్యంతో మనల్ని ఆనందింప చేస్తాయి. ఈ రోజు మనము ఎక్కువగా పిండి వంటలు చేస్తారు. మనకి మనం వాటిని తింటాము. ఎందుకు అంటే ఈ రోజు పిండి వంటలు తినాలి. ఎక్కువగా అరిసెలు, చక్కెర, కారపూస ఇలాంటివి చేస్తారు. ఈ పిండి వంటల్ని 10 రోజుల ముందుగానే హడావిడి మొదలవుతుంది. ఈ రోజు మరో ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. అది ఏమిటంటే రైతులకు పంట చేతికి వస్తుంది. ఆ శుభ సందర్భంలో అందరూ కొత్త బట్టలు ధరించి పూజ చేసుకుని ప్రతి ఒక్కరు పరవన్నం తింటారు. ఇప్పుడు మీకు నేను భోగి యొక్క ప్రాముఖ్యత మీకు తెలియజేస్తాను. ఈ భోగి నాడు అందరూ పొద్దున్నే లేచి మన ఇంట్లో ఉన్న పాత సామాను, చెక్క మరియు ఆవు పేడతో చేసిన పిడకలను వాటిని మంట వాటితో మంట పెడతారు. దానిని మనము భోగి మంట అంటాము. సాయంత్రం వేళ అయ్యేసరికి కొంతమంది ఇళ్లలో బొమ్మల కొలువు పెట్టుకుంటారు. అదే చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి భోగి పళ్ళు పోసి వాళ్ళని కూడా ఆనందింప చేస్తారు. తర్వాత రోజు కనుమ. ఇప్పుడు మీకు ఆ కనుమ ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తాను. ఈరోజు పశువులకు పూజ చేసి గంగిరెద్దులను అలంకరించి ఇంటి ఇంటికి తిప్పుతారు. ఆ గంగిరెద్దు నృత్యం చేస్తూ ఆ నడిపించే ఆయన దానిని నమస్కారం చేయబట్టే ఒంటి కాలుతో అది నమస్కారం చేస్తుంది. ఇలాగా మనము ఎంతో ఆనందంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అలాగే ఈ సంక్రాంతి పండుగను పతంగుల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకు పతంగులు ఎగరేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి దీనిని పతంగుల పండుగ అని కూడా అంటారు. సో మీ ఇంట్లో ఎంతో ఆనందకరంగా జరుపుకునే సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యాపీ సంక్రాంతి.